యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో తరచూ దగ్గు జలుబు అనేది చూస్తున్నాం. ఈ సమస్య అనేది తీసుకునే ఆహార అలవాట్ల వల్ల, అలాగే పెరిగిన కలుషిత వాతావరణం వల్ల, అలాగే లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ సమస్య అనేది నేడు చాలామందిలో చూడవలసి వస్తుంది. ముఖ్యంగా బయట నుంచి తెచ్చుకునే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ, లేదంటే చల్లటి గాలికి వెళ్ళడం వల్ల కానీ తేలికగా జలుబు అనేది, దగ్గు అనేది వచ్చి బాధిస్తుంటుంది. ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఈ మందులను వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడినప్పుడే సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. మొదటగా ఎకోనైట్ అనే మందును చూసినట్లయితే, హఠాత్తుగా చల్లటి గాలి సోకడం వల్ల కానీ, లేదంటే చల్లటి గాలికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, ఈ యొక్క జలుబు దగ్గు అనేది మొదలైనప్పుడు ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దగ్గు అనేది రాత్రి వేళల్లో ఎక్కువగా బాధిస్తుంటుంది. మానసికంగా వీరిని గమనించినట్లయితే తీవ్రమైన టెన్షన్, ఆందోళన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సడన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తీవ్రమైన ఆందోళనకు వీరు గురవుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు ఎపార్సల్ఫ్. ఈ మందు కూడా తరచూ దగ్గు జలుబు వేధిస్తున్నప్పుడు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. వీరికి ముక్కు నుండి స్రావాలు చాలా చిక్కగా కారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో దుర్వాసనతో కూడా ఈ యొక్క స్రావాలు అనేటివి వస్తూ ఉంటాయి. అలాగే వీరికి ఛాతిలో పిల్లి కూతలు లాంటి శబ్దాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. వీరు మాట్లాడుతున్నప్పుడు నోరు బొంగురు కూడా పోయినట్లుగా అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో గొంతులో ఏదో గుచ్చుతున్నట్లుగా సెన్సేషన్ కూడా వీరికి ఉంటుంది. వీరు చల్లటి గాలికి చాలా సెన్సిటివ్గా ఉంటారు. చల్లటి గాలికి వెళ్ళి వచ్చిన తర్వాత జలుబు దగ్గు చేసినప్పుడు ఈ మందు తప్పక వాడుకోదగింది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఆర్సికం ఆల్బం. ఈ మందు కూడా తరచుగా వచ్చే జలుబుకు దగ్గుకు బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఏదైనా టూర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత జలుబు దగ్గు అనేది బాధిస్తున్నప్పుడు ఈ మందు తప్పక వాడుకోదగింది. అలాగే వీరికి ముక్కు నుండి స్రావాలు అనేటివి కారుతూ తీవ్రమైన మంట, దురద అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ దగ్గు జలుబు సమస్య అనేది వీరిని మిట్ట మధ్యాహ్నం కానీ, లేదంటే అర్ధరాత్రి వేళల్లో ఎక్కువగా బాధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీరికి దాహం అనేది తక్కువగా ఉంటుంది. నీళ్ళు అనేటివి కొద్ది కొద్దిగానే తాగడానికి ఇష్టపడుతుంటారు. అలాగే తుమ్ములు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఒంటిపై దద్దులు కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బం అనే మందు తప్పక వాడుకోదగింది. అలాగే మరి యొక్క మందు స్పాంజియా. ఈ మందు కూడా జలుబు దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంటుంది. దగ్గు అనేది కంగ కంగు అనే శబ్దాలతో ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కువగా భారీ శబ్దాలతో వచ్చే దగ్గుకు ఈ స్పాంజియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా ఎక్కువ శబ్దంతో దగ్గు రావడం వల్ల గొంతు ఒరుచుకుపోయినట్లయి మాట కూడా స్పష్టతను కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ స్పాంజియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు పల్స్టిల్లా. ఈ మందు కూడా జలుబు దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముక్కు నుంచి స్రావాలంటివి కారుతూ ఉంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో ఆకుపచ్చగా, మరికొన్ని సందర్భాల్లో పసుపుపచ్చగా ఉంటాయి. అలాగే వీరు ఈ సమస్య వల్ల ఒక రకమైన రుచిని కూడా కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్మెల్ను కూడా కోల్పోయి వాసనలు కూడా గుర్తించలేని స్థితి కూడా వీరిలో కనిపించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు తప్పక వాడుకోదగింది. వీరి మానసిక స్థితిని గమనించినట్లయితే వీరు చాలా మృదు స్వభావులు, తేలికగా కంటతడి పెడుతుంటారు, ఏ సమస్య చెప్పినా కూడా ఏడవకుండా చెప్పలేరు. ఇలా చాలా సెన్సిటివ్ ఉన్న వ్యక్తులకు ఈ యొక్క పల్స్టిల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో కంటే వీరికి బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంటుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు సమస్య అనేది కొద్దిగా ఎక్కువగా ఉండి, బయటి వాతావరణం వెళ్ళినప్పుడు సమస్య అనేది తగ్గుముఖం పట్టడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పల్స్టిల్ అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మందులే కాకుండా ఇంకా చాలా రకాల హోమియో మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏ మందునైతే
లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకుంటామో. ఆ మందును అవస్థ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు 30 పొటెన్సీలో రోజుకు 3 సార్లు ఒక వారం పాటు వాడినట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు సుమారు ఒక 3 నుంచి 5 వారాల పాటు వాడినట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా ఈ జలుబు దగ్గు అనే సమస్య తగ్గుముఖం పట్టకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ సమస్య నుండి బయటపడవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.